హెవెన్ హెవెన్ అంటే ఏంటి పరలోకం అనేది దేవుడు సృష్టించే నూతన భూమి నూతన ఆకాశము నూతన ఎరుషలేము ఆ నూతన భూమి మీద దేవుని సముఖములో నుండి దేవుని ఆఫీస్ కిందకి భూమి మీదకి వస్తుంది దాన్నే నూతన ఎరుషలేము బ్యూటిఫుల్గా అలంకరింపబడిన నూతన ఎరుషలేము పరలోకంలో నుండి దిగివచ్చుట నేను చూచితిని అనే భక్తుడని యోహాన్ అన్నాడు చదువు ముందుగా నూతన భూమి నూతన ఆకాశం గురించి భక్తుడైన యోహాను పర అతడు చూసిన దాని గురించి ఏం రాశాడో చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రమును ఇకను లేదు సముద్రం ఇంకా అసలు లేదు పేతురు భక్తుడు కూడా పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం వచనంలో ఆ నూతన భూమి నూతన ఆకాశం కొరకు మనం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాము అన్నాడు ఈ నూతన భూమి నూతన ఆకాశమే దేవుడు మన కొరకు ఏర్పరిచిన పరలోకం బంగారముతోనూ వైడూర్యాలతోనూ తయారు చేయబడుతుంది అక్కడ దేవుని సింహాసనం ఉండబోతున్నది అప్పుడు ఇమాన్యుయేల్ అనే మాట నెరవేరబోతుంది ఇమాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటి గాడ్ విత్ అస్ దేవుడు మనుషులు కలిసి జీవించే చోటు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందులో ఎవరుంటారు జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో వారు అందులో ఉంటారు అందులో ఇంకేముంటుంది అందులో కూడా ఒక నది పెట్టాడు ఆ నదినే ఏమన్నాడు జీవ నది అన్నాడు అందులోనే వృక్షం ఉంటుంది ఆ వృక్షాన్ని ఏమన్నాడు జీవ వృక్షము అన్నాడు ఇంకా ఆ యొక్క నిరసలేములో ఏముంటుంది ప్రతి ఒక్కరికి దేవుడు శ్రేష్టమైన బంగారుపు గృహాలు కట్టాడు అదే యస్సు ప్రభు చెప్తున్నాడు నా తండ్రి యుద్ధ అనేక నివాసములు కలవు లేని ఎడ్లా నేను చెప్తాను కదా అందుకే నేను మీకన్నా ముందెపోతున్నాను ఎందుకు మీకు నేను స్థలము సిద్ధపరిచి ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి నూతన నెరిశల్యం బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి నేను మిమ్మల్ని వారసులుగా చేయబోతున్నాను ఈ నూతన భూమి నూతన అరిశల్యము పరలోకములో దే దేవుడు మనకొరకు వాగ్దానం చేసిన పర్లోపు కానీ ఒకటి మాత్రం షూర్ దెర్ విల్ బి నో మ్యారేజ్ నో సెక్షువల్ రిలేషన్ నో ఆల్కహాల్ ఏమైతే ప్లెజర్స్ అని భూమి మీద అనుకుంటున్నామో దానికి మించిన ప్లెజర్ అక్కడ ఉంటుంది కానీ ఈ సిన్ఫుల్ ప్లెజర్ అక్కడ ఉండదు మ్యారేజ్ వల్ల ఏంటి మల్టిప్లై చేయాల ఫస్ట్ ఉద్దేశం నువ్వు మల్టిప్లై పొందు తృప్తి చెందో తృప్తి చే నిన్ను తృప్తిపరచడం బాధ్యత నాది మల్టీప్లై అవ్వాల్సిన అవసరం పరలోకంలో లేదు అవిన మల్టీప్లై అయిపోయిన జనాంగానే దేవుడు ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత అక్కడ మల్టిప్లికేషన్ ఎందుకు ఇంక దేవునికి అవసరం లేదు కాబట్టి దేవుడు బైబిల్ ప్రకారంగా పరలోకానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇంకా ఎటువంటి ఘనత ఎటువంటి ఆశీర్వాదం ఇస్తావు ప్రభు అంటే దేవుడు చెప్తున్నాడు కదా పరిశుద్ధులను కలిసే పరదైసు భూమి మీద ఏలే వెయ్యేండ్ల పాలన నిత్యము దేవునితో నివసించే పరలోకము ఇంతకన్నా ఒక మనిషి మన మించిన ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమ దేవుడు నీకు నాకు చేసిన వాగ్దానం నీకు నాకు చేసిన వాగ్దానం చాలా స్పష్టమైనది ఇవన్నీ కూడా ద బ్లెస్సింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ లైఫ్ నిత్య జీవంలో దేవుడు మనకిచ్చే రివీల్ చేసిన ఆశీర్వాదం ఇంకా రివీల్ చేయబడని ఆశీర్వాదాలు అనేకమైన ఉన్నాయి అట్టి ఉన్నతమైనటువంటి స్థలం కొరకు ఆశతో ఎదురు చూద్దాం బహుశా ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేనేమో పౌలు గారు అన్నమాట నేను పొందబోయే ఆ మహిమను తలచినప్పుడు పొందుతున్న శ్రమ శ్రమే కాదు ఎంత శ్రమను అనుభవిద్దాం ఆ మహిమను మాత్రం పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఆత్ముడు దయచేసి మనల్ని దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ శ్రేష్టమైన వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా మా పుట్టిక మొదలుకొని మా ఆరిజిన్ మొదలుకొని మా డెస్టినేషన్ వరకు మా చివ్వర గమ్య స్థలమైనటువంటి నీ భక్తులకు నువ్వు ఇచ్చిన వాగ్దానమైన పరలోకము వరకు అనేక విషయాలనైనా మాకు బోధించినందుకు వందనాలు బయలుపరచబడినవే మాకు బయలుపరచబడనివి మాకైనను తరము వారికైనను కాదు కనుక నువ్వు ఏమి బయలుపరిచేవో వాటినే మేము తెలుసుకుని వాటిలో మేము స్థిరులుగా ఉండి నీ వాక్య సారాంశ సత్యాన్ని మేము పొందుకుని దానితో పోషింపబడి దీవింపబడి వెలిగింపబడే భాగ్యము దయచేయండి నీ మహిమ మా కొరకు ఏమైతే ఏర్పరిచి ఉన్నావో అట్టి మహిమకు మమ్మలను అర్హులుగా నీ కృపలు తీర్చిదిద్దండి ప్రవ్వా నీకు ప్రీతికరంగా నీ పాదాలు యొక్క సాగిలిపడి నీ చిత్తమును నెరవేర్చే భాగ్యము మాకు దయచేసి నీ నిత్య జీవమైన నీ నూతన ఎరుషలేము నీ పరలోకానికి మేమును వారసులమయ్యే గొప్ప కృప భాగ్యము మాకు ప్రసాదించమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామలో ప్రార్థించి మమ్మను మీ పాదాలకు అప్పగించుకుని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్